వచ్చిన కొన్ని విషయములు మన ఆధారవాక్యము యోవాను ప్రకటన గ్రంథం 19:7 గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచును. ఆ వాక్యమే మనం మొదలుపెట్టింది. ఆ వాక్యం నుండి మనము ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఏర్పరిచిన విధానము, తర్వాత క్రైస్తవ జీవితములు ఒక సపరేట్గా ఎలాగే తన తాను మనం సిద్ధపరిచాలి, తర్వాత వచ్చినప్పుడు మన కొన్ని విషయములు ఆచార విషయము లోకములు కలిసిపోకూడదు, ఈ లోకములో మనం కలిసిపోయి మన పాపము వెళ్ళడానికి మనకు వీలున్నాయి, అది వెళ్ళకూడదు అలాగని చెప్పి కొన్ని విషయములు నేర్పించారు. ఏమేమి విషయములు లోకములు మనం కలిసిపోనున్నాయి, ఏమేమి విషయములు మనం లోకములు కలిసిపోకూడదు, సపరేట్గా ఏర్పరిచిన ఒక సమూహం అలాగ మనం ఉండాలి. నేను కొన్ని విషయం చెప్పింది. ఈరోజు నిన్న నేను వివాహ విషయము పోయిన వారము వివాహములు అది పరిశుద్ధ వివాహము అవిపవిత్రమైనది ఏమి ఉండకూడదు అని చెప్పింది. నా ఫ్రెండ్ అండి, వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. అవునా, చాలా సంతోషం అయినా. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. నేను ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడాలేంటో పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది, అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చానండి. అవునా, ఏంటమ్మా, ఏంటి నీ సందేహాలు ఏంటి? నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి, కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా మంది నేను సౌండ్ రాలేదా? ఓకే. అండ్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఫ్రెండ్ అండి, వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. అవునా, చాలా సంతోషం అయినా. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. ఇప్పుడు క్రైస్తవ్యానికి ఉన్న తేడాలేంటో పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, అందుకే మీ దగ్గర తీసుకొచ్చానండి. అవునా, ఏంటమ్మా, ఏంటి నీ సందేహాలు ఏంటి? అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ముందు నేను దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు. తగలదు ముందు మతస్తులు దిష్టి తగలకుండా భోగించు. పసుపు రాయకూడదు కదండి, అంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు, వంటికి రాసుకోవచ్చు. గడపలకు ఎందుకు రాయాలి? క్లియర్గా ఉన్నాయా? దేవతా పోషణం అని దాని గడపలకు రాస్తారు కాదండి. ఓకే, మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్టేనంటారా? దానివల్ల మనకేదో శుభం కలుగుతుందని నమ్మడం అవిశ్వాసం అవుదా? పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మడం వాక్యానుసారమేనా? రాయకూడదు. పసుపు ఒక పదార్థం మాత్రమే, దానికి ఏ శక్తి లేదు. ముందు మతస్థులు తమ పెళ్లిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపుట్లు పెడతారు. పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్లిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపుట్లు పెట్టకూడదు కదండి.
పెట్టకూడదు. ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు, మనం కూడా పంచచ్చా? తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం కాదనుకుంటాను. అలా అయితే మన కృతజ్ఞతా కూడికల్లో కూడా తమలపాకులు పంచచ్చంటారా? పాస్టర్ గారు, ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు, అందులో తప్పు లేదు. తులసి, వేప ఇలా ఆరోగ్యానికి ఆకులు చాలా ఉన్నాయి. అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే, దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తుంటే కల్పవృక్షం, కామధేనువు, అమృతం ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది. అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు. బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? దీని వెనక ఎంత విషయం ఉందా? ఈ కథ కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు. మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు, అది కరెక్టేనంటారా? అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు? వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కులాన్ని బట్టి కూడా ఆ ఆచారాలు మారుతూ ఉంటాయి. పెళ్లికి ఒకటి రెండు రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం. అన్ని జీవుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి? అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి? అన్నిళ్ళు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఇది నా ఉద్దేశం సార్. నా ఉద్దేశం కరెక్టేనంటారా? కరెక్టే. పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొక్కేతో స్టేజ్ మీద కూర్చుంటారు, కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు. ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు, విశ్వామిత్రుడు సృజించాడని కొందరు, పవిత్రమైందని కొందరు, అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలను తమ శుభకార్యాల్లో వాడతారు. మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ? మనం ప్రతి మతస్థుని ప్రేమించాలి, కానీ ఆయా మతాచారాలను మాత్రం అనుసరించకూడదు. మనుషుల కట్టల్ని, మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి. ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీరే చెప్పండి పాస్టర్ గారు, మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా? వాడకూడదు. ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మొదటి వివాహం శివపార్వతులదని, వాళ్ళ వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని, దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది. మనం దాన్ని నమ్మచ్చా? మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా? అనుసరించకూడదు. ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే క్షయం కానివే అని అర్థం. సృష్టిలో ప్రతి వస్తువు క్షయమైనదే, దేవుడు ఒక్కడే అక్షయుడు. అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు? వాడకూడదు కదండి. అక్షతలు చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళు జ్ఞానము, మంచి లక్షణాలు ఆ అక్షతల్లోకి ప్రవేశిస్తాయని, ఆ తర్వాత వాటిని వధువరుల తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం. మనం దాన్ని నమ్మొచ్చంటారా? బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు, మనుషులు కాదు. మనలోకి రావాల్సింది దేవుడి లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్ గా అక్షతలు వాడుతుంటే కొందరు పోల రేఖలు వాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనేదే నా వాదన అండి. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి, వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా? ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా? పాస్టర్ గారు, క్రిస్టియన్ మ్యారేజ్ లో తాళి ఎందుకు కడతారండి? అదే తాళి భారతదేశ సాంప్రదాయం, భారతీయులుగా మనం దాన్ని గౌరవించాలి. భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులందరూ చేస్తున్నదే ఉండాలి, అంతే కదండి? అంతే. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. క్రైస్తవ్యం కాకుండా 7 ముఖ్యమైన మతాలు ఉన్నాయి, 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాలు తాళి గనక కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు, అంతే కదండి? అంతే కదా. 7 మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది, మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయబడలేదు. తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. 29 రాష్ట్రాల్లో కేవలం 9 రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే తాళి కడతారు. బెంగాలీలు, బీహారీలు, ఒరియాలు, కాశ్మీరీలు, మార్వారీలు, సిక్కులు ఇలా చాలా మంది తాళి కట్టరు. 3000 కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు తాళి కట్టరు. తాళి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. చీరను భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు కానీ తాళిని భావించకూడదు సార్. భారతీయులంగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని గౌరవించాలి. మన దేశభక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి. సరే, తాళి భారతదేశ సాంప్రదాయం కాదు, కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా. ఎక్కడ సార్? ప్రసంగి 4:12 3 పేటల తాడులో త్వరగా తెగిపోదని రాయబడి ఉంది. అక్కడ 3 పేటల కోసం రాయబడిందా లేక 3 ముళ్ళు కోసం రాయబడిందా? అక్కడ ఐక్యత కోసం రాయబడిందా, పెళ్లి కోసం రాయబడిందా?
హిందూసారి వాక్యాన్ని వక్రీకరించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం. తాళి అనేది పూర్తిగా నేను ఇంతకు ముందున్న మతానికి సంబంధించింది. తాళిలో ఉన్న రెండు మంగళసూత్రాల్లో ఒకటి శివునికి, రెండవ శక్తికి సూచనగా ఉన్నాయని, మూడు ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సూచనగా ఉన్న మూడు ముళ్లను తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా? సరే, తాళి ఒక మతానికి సంబంధించిందే, కానీ ఇవన్నీ లేకుండా పెళ్లి ఎలా చేయమంటావు చెప్పు. ఆదాము ఎవరి పెళ్లి ఎలా జరిగింది సార్? దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది, దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది. ఈ నమ్మకాలు ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు. అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి. ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారు వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము, ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడము, ఇలా వాక్య విరుద్ధం కానివి, అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు, కానీ విగ్రహ సంబంధమైన వాటిని చేయకూడదు కదండి. రింగ్స్, తాళి ఇవేవి బంధాన్ని కలపవు, కొనసాగించవు. దేవుడే కలుపుతాడు. చాలా మంది వెడ్డింగ్ కార్డ్స్ మీద వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాస్తారు, అలా రాయచ్చా? అది దేవుని వాక్యం, అందులో తప్పే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:13 సగానికి కత్తిరించి క్రీస్తు కూడా లేపబడలేదు అని రాయచ్చా? 14:14 సగానికి కత్తిరించి మేము చేయి సువార్త వ్యర్థమే అని రాయచ్చా? అర్థం మారిపోతుంది కాబట్టి అసలు అలా రాయకూడదు. ఎప్రిల్ పత్రిక 13:4 కూడా సగానికి కత్తిరిస్తే అర్థం మారిపోతుంది పాస్టర్ గారు. అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలనని రాయబడింది, కానీ మనం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తాం. ఘనమైనదిగా ఉండవలను అనేది ఆజ్ఞ, ఘనమైనది అనేది పొగడ్త. ఆజ్ఞలో భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు, పొగడ్తలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఆజ్ఞను నెరవేరిస్తే పొగడ్త వస్తుంది. అంతేకాని ఆజ్ఞ పొగడ్త ఒకటి కానే కాదు, వివాహం ఘనమైనదిగా ఉండాలి, అది ఆజ్ఞ. ఎవరి దృష్టికి ఘనంగా ఉండాలి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. వివాహం ఎలా చేస్తే దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతుందో వాక్యానుసారంగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చేయాలి. కానీ ఆజ్ఞను పొగడ్తగా మార్చడం వలన మనుషులు తమకి తమ బంధువులకి నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. అడుగడుగున అన్ని సాంప్రదాయాలు ఆజ్ఞాతిక్రమాలతో జరుగుతున్న మన క్రైస్తవ వివాహాలకు మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహం. ఎలా అయింది పాస్టర్ గారు పరిశుద్ధ వివాహం? పెళ్లి అనే సందర్భం మొదలు పెట్టినప్పటి నుంచి కులం, కట్నం, లాంఛనాలు, వివాదాలు, పట్టింపులు, ముహూర్తాలు, జాతకాలు, పెళ్లి బొట్లు, పారాణీలు, బుక్కు చుక్కలు, బాసికాలు, కర్పూరదండలు, తాళి, మెట్టులు, ఇలా ఎన్నో దేవుడు చెప్పనివి, దేవుడు వద్దన్నవి కలిపేసి జరుగుతున్నది. పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది పాస్టర్ గారు? ఇది దేవుని దృష్టి ఘనమైనదిగా ఎలా ఉంటుంది పాస్టర్ గారు? ఇప్పుడు చెప్పండి, నా ఉద్దేశంలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, నేను తిట్టుకుంటాను. చిన్నవాడు అయినా నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు, నువ్వు చెప్పిందంతా కరెక్టే. అయితే పెళ్లిలో ఇవన్నీ చేయకూడదని జాని వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి, వాళ్ళు తన పెళ్లిలో ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. చెప్పను, చెబితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ నాన్నకి కోపం వస్తే చర్చికి రావడం మానేస్తారు. ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడతారు? విశ్వాసులకు సత్యాన్ని బోధించి అసత్యాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ బోధ వైపుకి వారు తిరగాలి, కానీ వారికి నచ్చినట్లు మీరు బోధించకూడదు. ఒక సేవకుడిగా విశ్వాసులో ఉన్న లోపాన్ని సవరించకపోతే అది ఖచ్చితంగా పాపమే. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ చెప్పడం మాత్రం మీ బాధ్యత. చెప్తే వాళ్ళు చర్చి నుంచి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు, కానీ చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బాధపడటం లేదు. ఏంటి సార్ ఇది? మీకు బోధించే అంతటి వాళ్ళని కాదు, దయచేసి మీరే ఆలోచించుకోండి. వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్క్రీన్ షేర్ ఓకే ఇప్పుడు? ఓకే పాస్టర్ గారు. ఓకే, నేను పోయిన వారము వివాహ సంబంధమైన విషయము చెప్పింది. ఇప్పుడు మీ భాషలో మంచి వాచ్యం జ్ఞానంతో యూసీవీసీ తయారు చేసిన వీడియోలో కొన్ని భాగము నేను చూపించింది. పరిశుద్ధ వివాహం ఎలాగ ఉండాలి, మనమందరం చేసిన వివాహం పరిశుద్ధ వివాహమా ఆలోచన చేయాలి. యవనస్థుడైన మీ అందరూ దేవుని కన్ను దృష్టికి అనుకూలమైనది మీ చేసి పరిశుద్ధ వివాహం చేయాలి. నా వివాహములు
కరెక్ట్గా వ్యాఖ్యానిస్తారంగా వేరే ఏమీ లేదు. కేరళ రాష్ట్రంలో జరిగిన పెందికోసు వివాహం అన్ని అలాగునే, ఏమీ లేదు, కరెక్ట్ వ్యాఖ్యానిస్తారంగా అక్కడ వివాహం జరిగినది. ఇక్కడ నేను చూసినప్పుడు ఒకటి రెండు వివాహము, బాకి మిగిలిన అన్ని వివాహము ఇప్పుడు చెప్పిన క్రమంగా అన్ని ఆచారములతో కలిసి అన్ని చేసాం. అది దేవుని దృష్టికి, కన్ను దృష్టికి అనుకూలం కాదు, ఇష్టమే కాదు. వివాహము అన్ని విషయములు ఘనమైనది కాదు. అలాగ మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండో విషయం, మన జీవితపరమైన ఆచారపరమైన విషయము మన నేర్చు. రెండో విషయం మరణము. మొదటి దశలోని 4:13 చదవండి. ఎవరైనా చదవండి. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండట మాకు ఇష్టము లేదు. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపరచకూడదు. అవును, అన్నిలకు మరణ సమయములు వారు ఏ నిరీక్షణ లేదు. క్రైస్తవ విశ్వాసములు మంచిగా బ్రతికిన వారికి మంచి నిరీక్షణ ఉన్నాయి. నిరీక్షణ లేని వ్యక్తి చాలా ఏడ్చి, అది సంబంధమైన వీడియో ఉన్నాయి, అన్ని చూపించడానికి నాకు సమయం లేదు, చాలా ఏడ్చి ఘోరం ఘోరంగా అలాంటి ఏడ్చి కేకి వేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి వారికి ఏం నిరీక్షణ లేదు. పౌలు గారు చెప్పి నాకు చావైతే లాభం, నేను ఇక్కడ విడిచిపెట్టి యేసు ప్రభుతో కూడా కూర్చున్నది నాకు చాలా ఇష్టమే. పరిశుద్ధులు అందరూ కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక బోధకుడు చనిపోయిన సమయము 2 రోజుల ముందుకు వరకే అటు ఇటు తిరిగి సువార్త ప్రకటించారు. చాలా సన్నగా ఉన్నాయి. ఆయన చనిపోయిన సమయంలో ఎక్కువ మంది ఆయన మంచం ఇప్పుడు ఉన్న క్రమములో ఐసీయూలో పెట్టి చనిపోయిన ఎప్పుడు మనకు తెలియదు. అప్పుడు అది కాదు, ఇందులో ఆయన ఎక్కువ విశ్వాసులు, ఆ పొరుగువాడు, స్నేహితులు అందరూ ఆయన మంచం చుట్టుకొచ్చి మంచి పాటలు పాడి దేవుని స్తుతించు. అప్పుడు ఆ పాటలు పాడిన ముందు కొంతమంది, యో మా ఉపదేశి, మా పాస్టర్ గారు చనిపోయిన పరిస్థితి వచ్చింది, కొంతమంది ఏడ్చారు. ఏడ్చినప్పుడు త్వరగా చనిపోవడానికి పరిస్థితిలో మంచి మోదే ఇక్కడ పడుకున్న ఆ సేవకుడు త్వరగా కన్ను తెరిచి గద్దించారు. ఎందుకు మీ ఏడ్చును? నేను ఇదివరే సేవ చేసిన మా ప్రియుడైన యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీ ఎందుకు ఏడ్చును? ఆయన నామమే, ఆయన సువార్తే నేను ఇదివరే చేసింది, ఆయన పనియే నేను ఇదివరే చేసింది. ఈ కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను చాలా ఆశ ఉన్నాయి, మీ ఎందుకు ఏడ్చును? అదివరే కన్ను మూసి పడుకున్న నా వ్యక్తి కన్ను తెరిచేటప్పుడు మంచం మీద పడుకును, చాలా బలహీనమైంది. ఉన్న శబ్దములు ఆయన గద్దించారు. నువ్వు ఎవరు మొరపెట్టకూడదు, ఏడ్చకూడదు, కేకి వేసకూడదు, పాటలు పాడండి. అలాగనే పాటలు పాడి మంచి నిరీక్షణ కలిగిన పాటలు పాడి అందరి చప్పలు కొట్టి స్తుతించిన సమయంలో ఆయన ప్రాణం పోయింది. అదే ఒక పరిశుద్ధులు మరణము. కొంతమందికి మరణం మాట భయము. మరణం జరిగిన ఇంటిలో చాలా కేక్కి వేసి అన్నిలు కండే ఘోరమైన పరిస్థితి, నిరీక్షణ లేని వ్యక్తి అదికోసం ఇలాగ దుఃఖపరిచింది, ఇలాగే కేక్కి వేసింది. మంచి నిరీక్షణ ఉన్న వాళ్ళతో
ఇలాంటి దుఃఖపరిచిన కేక్ వేకని ఏ అవసరం లేదు. అందరూ ఒకరోజు నీ ఇక్కడ వెళ్ళిపోవాలి. అది దేవుని వాక్యం, మనం అలాగ ఉండాలి. మరణ సంబంధమైన వాక్యము మొదటి కొరింది 15వ అధ్యాయము స్క్రీన్లు ఉన్నాయి, 51-52 వచనం. ఇదిగో మీకు ఒకసారి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడుపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడతరు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ ఒక మర్మం పౌలు గారు చెప్పినది, మనము రెప్పపాటు సమయములు మనము రూపాంతరం పొందు. బోర శబ్దం వచ్చినప్పుడు మృదుల్లో ఉన్న అందరూ అక్షయముగా లేపబడి ఉన్నాయి. మృదిగిన మనము రెప్పపాటు సమయం ఏమి? మన ప్రసంగం చేస్తున్న క్షణనేరము రెప్పపాటు ఏమై రెప్ప మనం ప్రసంగం చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఎన్నోసారి ఇక్కడ చూడండి ఇలాగ మనం చేస్తున్నాయి మన కన్ను మనకు తెలియదు అది సమయం, అది అప్పుడప్పుడు ఉంది. అలాగిన సమయములు మన రూపాంతరం పొంది మరణములు ఇదివరకు మరి క్రిస్తువందు నిద్రించిన వారందరూ అక్షయుడుగా క్షయమైనది అన్ని తీసి అక్షయ శరీరముతో త్వరగా లేచి ఆయనతో కలిసి మనము ఆకాశ మండలములు మనం వెళ్ళిపోవు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడ్చును? నేను చనిపోవున ఇక్కడ ఉన్న ఇంటిలో వెళ్ళినాలు ఒక ఓదార్పించిన ఒక సందేశం లేదు, ఒక మంచి పాటలు లేదు, నిరీక్షణ కలిగిన ఒక మాట లేదు. నేను ఒక 3, 4, 5 ఇక్కడ వచ్చిన తర్వాత సమాధి కార్యక్రమంకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమి లేదు, కొన్ని పొటాస్ ఉన్నాయి బోంబు, కొద్దిగా పువ్వు ఉన్నాయి, వేరే ఏమి లేదు. ఇదొక క్రైస్తవ క్రమం? ఎందుకు ఈ సమాధి సంబంధమైన మంచి నిరీక్షణ కలిగిన మరణ సంబంధమైన వాక్యము 15వ అధ్యాయము ఫుల్ అదే. మీరు స్పష్టంగా చదవండి, ఎక్కడ వెళ్ళినాలి ఈ వాక్య భాగం చదివినే నేను వినలేదు. ఇంకొక మరణంతుకు వెళ్ళారు, ఆ మరణము ఆయన కేరళ నుండి వచ్చిన పాస్టర్ గారు 25 సంవత్సరమై ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంగా ఆయన పరిచయం చేసును. ఆయన భార్య చనిపోయినప్పుడు క్యాన్సర్ వచ్చి 3-4 సంవత్సరం ఆమె నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు అలాగే మృతికి చనిపోయింది, విశ్వాసములు చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ కార్యక్రమం జరిగినప్పుడు నేను వెళ్ళారు ప్రసంగం చేయడానికి. నేను వెళ్ళి అక్కడే నేను చూసారు ఈ అన్నిలు సంప్రదాయములు బాంబు అది ఇదే ఏమి లేదు. ఇప్పుడు ఏమో చనిపోయిన సమయంలో ఎక్కువ కొబ్బరికాయ కొట్టి ఆ నీరు శవములు వేసు. మనకు తెలియదు ఇది అన్నిలు సంప్రదాయం, అదే కొబ్బరికాయ వాడొచ్చా. ఆ వీడియోలు అన్ని మంచి కార్యములు ఇల్లు పునాది జరిగినప్పుడు, గృహప్రవేశం జరిగినప్పుడు, వివాహ సమయంలో చనిపోయినాలు చనిపోయినది మంచిదా? ఒక యవనస్తుడు త్వరగా చనిపోయింది అది శుభకార్యమా? ఎందుకు అప్పుడు కొబ్బరికాయ వాడను? కొబ్బరికాయ కూరబట్టడానికి ఇది అన్నిలు సంప్రదాయములు మనం మానేయాలి. మనకు అది ఏ ఉపయోగం లేదు. మనకు చేసిన ఏదైనా కార్య నిమిత్తం కాదు మనం పునరుత్థానం పొందినది, మనం మారుమనిసు పొందినది, మనం పరలోక రాజ్యం వెళ్ళినది. ఇక్కడ ఏదైనా మంచి మంచి కార్యం చేసినాలు ఏం ఉపయోగం లేదు. మారు మనసు పొందలేదా మీ పరలోకం వెళ్ళలేదు. లూకా సువార్త 16:19-23 చదవండి. ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. 23
ఇరవై మూడు వచనం చదవండి. ఇప్పుడు చదివి ఇరవై మూడా? ఆ ఇరవై పంతొమ్మిది అయ్య గారు ఆ ఇరవై మూడు వచనం చదువు. ఆ చదువుతున్నా చదువుతున్నా. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరంగా నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. చాలు, మనకు తెలిసినది ఆ ధనవంతుడు భూమి మీదే మంచి ఆర్భాడముతోను మంచి విలువైన వస్త్రం ధరించి బ్రతికియారు. మంచిగా తిన్నారు, తాగారు, ఇష్టానుసారంగా బ్రతికారు. చనిపోయిన తర్వాత పాదాళములు ఆయన బాధపడ్డు. ఆయనకి నీరు తాగడానికి ఏమీ లేదు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత తప్పకుండా పెప్సీ కావాలి, లేదా స్ప్రైట్ కావాలి, లేదా మంచిగా కావాలి. మామూలు నీరు తాగలేదు. మంచి సుఖముతో ఆర్భాడముతో బ్రతికిన ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత పాదాళములు వెళ్ళిపోయి బాధపడును. ఇంకా అక్కడ చదివిన విషయము మన కింద చదివినప్పుడు అన్ని చదవడానికి టైం లేదు. ఆయన ఫింగర్ల ద్వారా ఒక చుక్క నీరు నాకు ఇవ్వండి, నాకు చాలా దాహం ఉన్నాయి. లాజర్ని పంపించండి. లాజర్ మా ఇంటి ముందు ఉన్న ఒక కాలు పురుగులు వచ్చి గాయం వచ్చి కుక్కలు నక్కి బ్రతికిన ఆయన పర్లేదు, నాకు అలాగ దాగు ఉన్నాయి, ఒక చుక్క ఆయన వీళ్ళు ఒక చుక్క నీరు ఇవ్వండి. అబ్రహం చెప్పి సాధ్యం కాదు, మీ యొక్కకి నుండి నా యొక్కకి రావడానికి సాధ్యం కాదు, నా యొక్కకి నుండి నీ యొక్కకి రావడానికి సాధ్యం కాదు. చనిపోవని ముందు పరలోకం వెళ్ళాలి, నరకం వెళ్ళాలి, ఏమి మనం ఆలోచన చేసి పరలోకం వెళ్ళడానికి మారు మనిషి ఉండాలి. నరకం వెళ్ళడానికి అయినా ఏం ఇష్టానుసారంగా బ్రతకవచ్చు, ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు. అన్ని చేసినాలు నరగానికి వెళ్తాం. పరలోకం వెళ్ళడానికి ఖచ్చితంగా మారు మనిషి ఉంది. సంప్రదాయములు ఆచారములు అన్ని విడిచిపెట్టాలి. అందుకోసమే స్పష్టముగా అక్కడ రాయబడి మీ సంప్రదాయములు ఆచారములు ఏం చేయకూడదు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇంకా అప్పుడైనా ఒక కార్యం చేయండి, మాకు ఐదుగురు సహోదరులు ఉన్నాయి, అక్కడికి ఒక వాళ్ళని పంపించండి, లాజర్ని పంపించండి, లాజర్ వెళ్ళి సాక్ష్యం చెప్పండి. మనం అర్థం చేసుకోవాలి, ఆ ధనవంతుడు ఇంట్లో ప్రార్థన కూటం జరిగిన ఇల్లు, ధనవంతుడు ఇంట్లో సాక్షి కూటం జరిగిన ఇల్లు. ధనవంతుడుకు ధర్మశాస్త్రం తెలుసు, ధనవంతుడుకు అబ్రహాం ఎవరిని తెలుసు, యాకోబు ఎవరిని తెలుసు. అందుకోసమే చూసినప్పుడే అబ్రహాము తండ్రిని పిలిచింది. అబ్రహాంని తెలుసు, ఆయన ఇంట్లో ప్రార్థన జరిగిన ఇల్లు, ఆయన ఇంట్లో సాక్ష్యం చెప్పిన ఇల్లు. అందుకోసము మా ఇంటికి వెళ్ళి లాజర్ని పంపించి సాక్ష్యం చెప్పండి అని చెప్పింది. అది ప్రార్థన కూటం తెలుసు, అది ఏ ఉపయోగం లేదు. మీ ఇంట్లో ప్రార్థన ఉన్నాయి, మీ ఇంట్లో సాక్ష్యం చెప్పని ఉన్నాయి, పాటలు పాడిన ఉన్నాయి, అది కాదు ప్రాముఖ్యం. పూర్తిగా మారుమనిస్సు, లోక సంప్రదాయములు విడిచిపెట్టి పక్క పర్ఫెక్ట్గా ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి, లేదా పరలోక రాజ్యం వెళ్ళలేదు. ఇందులో ప్రార్థన అప్పుడప్పుడు సంవత్సరములు ఒకసారి రెండుసారి ప్రార్థన కూటం పెట్టవచ్చు, ఎప్పుడు ప్రార్థన ఉపవాస కూటం పెట్టింది మంచిది. కానీ మీ లోక సంప్రదాయములు విడిచిపెట్టలేదా, అన్నిల సంప్రదాయములు మీ పాటించి ముందుకు వెళ్ళినా ఏ ఉపయోగము లేదు. ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు మంచిగా సమాధి కార్యక్రమం జరిగింది. ఎలాగ జరిగింది మనకు తెలియదు, పొటాసు బొంబులు అన్నీ ఉన్నాయి. అది కాదు పరలోక త్యాజ్యం వెళ్ళడానికి. అప్పుడు సంప్రదాయములు విడిచిపెట్టి మీవు పూర్తిగా రక్షణ మారుమని అనుభవములు రావాలి, లేదా మనకు ముందుకు వెళ్ళడానికి సాధ్యమే కాదు. అన్ని వాక్యము అలాగిన ఇంకా ఒక్క నిమిషం ఉండే అందరూ ఒకసారి జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత కొన్ని సమయము నేను చెప్తా.